యస్మ అత్యవసర సేవలకు సంబంధించినటువంటి చట్టం, అత్యవసర సేవలు ఖచ్చితంగా కంటిన్యూటీ ఉండాలన్నటువంటి చట్టం, మెయింటెనెన్స్ చేసేటువంటి చట్టం. ఆ చట్టం కిందన మనకి మున్సిపల్ కార్మికులు వస్తారు, అట్లాగే అంగన్వాడీలు వస్తారు, హాస్పిటళ్ళు వస్తాయి. ఇవి ఎందుకు అంటే ఇవి తప్పనిసరి సేవలు కాబట్టి. అంగన్వాడీలకు సంబంధించి ఎందుకు అసలు అంగన్వాడీలు పెట్టింది? గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం, అందుకోసం పెట్టారు. దానికి సంబంధించి ఆ బాధ్యత మేము ఈ రెండు నెలలు మేము సమ్మె చేస్తున్నాం కాబట్టి మేము ఈ రెండు నెలలో అన్నం పెట్టాం, మేము ఈ రెండు నెలలో పౌష్టికాహారం ఇవ్వమంటే ఇంకెందుకు ఆ సేవ? సాయంత్రం రద్దు చేసి పడేసి వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా. వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కొని తినరని అలా వండించేటటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే అంగన్వాడీల వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 4,500 అయితే ఇంకొక 8,000 రూపాయలు, ఇంకొక 7,000 రూపాయలు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. దెన్ ఇంకో 500 అడగడంలో తప్పు లేదు. కాకపోతే దానికోసం మేము తిండి పెట్టం ఆపేస్తాం అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి ఇప్పుడు ఎస్మా యాక్ట్ పెడితే కత్తి దూశాడు జగన్మోహన్ రెడ్డి. అదేందో కత్తి దూయడం ఏంటో మరి అర్థం కాదు. ఎస్మా యాక్ట్ని ఇంతకుముందు చంద్రబాబు టైంలో కూడా పెట్టుకొచ్చారు కదా. ఇదే అంగన్వాడీలకు సంబంధించి ఏం జరిగింది గతంలో బాబు టైంలో? మరి విద్యుత్ ఉద్యమాల సందర్భంలో ఏం జరిగింది? అప్పుడు కత్తులు దూయడం, నిజమైనటువంటి కర్రలు దూయడం, కత్తులు దూయడం, తుపాకీ కాల్పులు జరపడం అప్పుడు రానటువంటిది, ఇప్పుడు మాత్రం కత్తులు దూస్తున్నారు. కాకపోతే తప్పదు, ఎందుకంటే ఒక్కొక్క వర్గాన్ని, ఉద్యోగ కార్మిక వర్గాలని రెచ్చగొట్టి చంద్రబాబు టైంలో స్వర్ణయుగం, జగన్ వచ్చిన తర్వాత దారుణం అని వాళ్ళని నమ్మించి, ఎందుకంటే వాళ్ళందరూ బెనిఫిట్స్ బాగానే పొందారు, కానీ ఈయన దిగిపోతేనే మీరందరూ ఇంకా బాగుపడిపోతారు, బాబు వస్తే అద్భుతంగా ఉంటుందని నమ్మించడం కోసం రెచ్చగొడుతున్నారు కాబట్టి నడుస్తూనే ఉంటుంది.